కామారెడ్డిలో ఒకవైపు హోరాహోరీ పోరు జరుగుతుంది, రౌండ్ రౌండ్ కి కూడా అక్కడ ఆధిక్యం మారుతున్నట్టుగా ఉంది. కామారెడ్డిలో ప్రస్తుతానికి కేసీఆర్ వెనుకంజలో ఉన్నారు, బీజేపీ కూడా వెనుకంజలో ఉంది. ఇక రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది. కుత్బుల్లాపూర్, మేడ్చల్, ఉప్పల్, మల్కాజ్గిరి, కుక్కడపల్లిలో ఇక్కడ ఈ స్థానాల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో బీఆర్ఎస్ లీడ్లో ఉంది. సిరిసిల్లలో కేటీఆర్ ఆధిక్యంలోనే ఉన్నారు. ఇక్కడ ఖమ్మం వెళితే గనక పువ్వాడ మంత్రులుగా ఉన్న పువ్వాడ, ఎర్రవెల్లి దయాకర్రావు వరంగల్లో, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, జూబ్లీహిల్స్లో ఓకే వీళ్ళందరూ కూడా మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ, అలాగే శ్రీనివాస్ గౌడ్ వీళ్ళంతా కూడా వెనుకంజలో ఉన్నారు. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక 9న ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి మరి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరి దీనికి సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9న తెలంగాణ ఇవ్వడానికి ఇస్తున్నాము అని ప్రకటించిన ఒక డేట్న ఈరోజు తెలంగాణలో మరొక పార్టీ 10 ఏళ్ల తరువాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పార్టీగా, తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయబోతుంది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరుంటారు, ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది చాలా ఉత్కంఠ పరిస్థితులే. ఇక విజయం కూడా అటు అశ్వారావుపేటతో పాటుగా ఇల్లందులో కూడా విజయం కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. రెండు చోట్ల కూడా దాదాపుగా భారీ మెజారిటీలతో 20 నుంచి 30 వేల మెజారిటీతో ఆ ప్లేసుల్లో గెలిచినట్టుగా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ఇల్లందులో కోరం కనకయ్య 38 వేల ఓట్ల మెజారిటీతో ఆయన గెలుపొందడం మనం చూస్తున్నాం. ఇక ఇప్పుడు మెజారిటీల గురించి మాట్లాడుకునే పరిస్థితులు మాత్రమే ఉంటాయి. ఒక్కసారి మీ రిపోర్టర్ల దగ్గరికి వెళదాం, జిల్లాల వారిగా రిపోర్టర్ల దగ్గరికి వెళదాం, అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనం ఎనలిస్ట్తో మాట్లాడదాం. ముందుగా ఖమ్మంకు వెళదాం. ఖమ్మం నుంచి మా ప్రతినిధి రామకృష్ణ లైవ్లో సిద్ధంగా ఉన్నారు.